బాబా కూడా ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణాలు అసలు చేయించమని బాబానే ఆదేశించారు. తెలుసా మీకు ఆ విషయం? ప్రతి సంవత్సరం శిరిడీలో రామనవమి చేయించేవారు, అలాగే దీపావళి చేయించేవారు, ముఖ్యంగా గురు పౌర్ణమి. గురు పౌర్ణమి నాడు తనని పూజించమని చెప్పలేదు సాయిబాబా, వేదవ్యాసుడిని పూజించమని చెప్పాడు. ఆ వ్యాసుడే లేకపోతే మన భారతం లేదు, భాగవతం లేదు, వేదాలు లేవు, విజ్ఞానం లేదు. అందుకని వ్యాస పౌర్ణమి జరుపుకోమని బాబా చెప్పారు మనకి, మహానుభావులు. అందుకని ధర్మం, ధర్మం అంటే ఏమిటి? అసలేంటి దీని అర్థం? ఎవరైతే నీకు బాధ కలిగించారో, ఎవరి వలన నువ్వు బాధపడ్డావో, నువ్వు కూడా ఇతరులకు ఆ రకమైన బాధను కలిగించకుండా ఉండడమే ధర్మం. ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో పదం లేదు. అందుకని ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారు? రిలీజియన్ అన్నారు. అంటే మతం. మనది మతం కాదు, మనది ధర్మం. ధర్మం ధర్మం. మతం అనేది వైయక్తికం అంటే వ్యక్తిగతం, ధర్మం అనేది యూనివర్సల్ అంటే విశ్వానికి సంబంధించింది ధర్మం. మన సనాతన ధర్మాన్ని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతిని ప్రేమిస్తున్నాం, అవునా కాదా? గట్టిగా చెప్పండి, అవునా కాదా? అందుకని మన సనాతన ధర్మం అనేటటువంటి మన దాన్ని పాశ్చాత్యులు అనేటువంటి రావణాసురులు విడదీస్తే ఇప్పుడు ఎవరు కలపాలి? అందుకని కాలం అనే లక్ష్మణుడు హెచ్చరిక చేశాడు, ఈ ధర్మాన్ని నుంచి కనుక సంస్కృతి కనుక విడిపోతే చాలా ప్రమాదము, నువ్వు దాటవద్దు అని, కాలాన్ని అధిగమించవద్దని లక్ష్మణుడు గీటు గీస్తే కూడా పాపం ఆ తల్లి వాడి యొక్క భయంకరమైన శాపాలకు భయపడిపోయి ఆవిడ దాటేసింది. అంటే ధర్మాన్ని నుంచి సంస్కృతి విడిపోయి వెళ్ళిపోయింది, ఎత్తుకుపోయారు. ఇప్పుడు మనం చేయవలసింది కూడా ఏమిటి? మన ఎత్తుకుపోయినటువంటి మన సంస్కృతిని, విదేశీయుడనే రావణాసురుడు ఎత్తుకుపోయినటువంటి సంస్కృతిని మళ్ళీ మన సనాతన ధర్మానికి తెచ్చుకున్నప్పుడే అప్పుడే రామరాజ్యం, అప్పుడే రామరాజ్యం, అప్పుడే అక్కడ కూర్చున్న మన గురుదేవులైన సాయినాథుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఆత్మీయ మహిళామూర్తులారా. మహిళామూర్తులని ఎందుకంటున్నాను? ఏం పురుషులకు లేదా బాధ్యత అంటే, పురుషులకి కూడా బాధ్యతను నేర్పించవలసిన కర్తవ్యం స్త్రీలదే. కాబట్టి స్త్రీలకే చెప్పాలి, స్త్రీలకే చెప్పాలి. నీ గర్భంలో నుంచే ఈ పసివాడు బయటకు వస్తున్నాడు. ఎవరు సృష్టించారు వాడిని? ఎవరు? మనం కాదా? ఈ సృష్టించిన వాడికి నేర్పించింది ఎవరు? మనం కాదా? అమ్మే కదా. కాబట్టి బాధ్యత ఎవరికి ఎక్కువ ఉంది? అమ్మకుంది. మరి అమ్మ చెడిపోతే ఏమవుతుంది? అమ్మ సీరియల్స్ ముందు కూర్చుంటే ఎలా ఉంటుంది? పనికి మాలిన సీరియల్స్ ముందు, దరిద్రపు సీరియల్స్ ముందు భర్తను కొట్టేది, భర్తకు విషం ఇచ్చేది, అత్తగారిని తిట్టేది, అత్తగారిని కొట్టేది, ఆడబడుతులు, తోటి కోడళ్ళు విషం చిమ్ముకోవడం, ఇలాంటి దరిద్రపు సీరియల్స్ ముందు నా తల్లులందరూ కూర్చుంటే ఏమైపోతారు వీళ్ళంతా? రేపు తింటే తినడం, లేకపోతే స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకోండి, జొమాటోకి ఆర్డర్ ఇచ్చుకోండి. ఈ లోకాన్ని బాగు చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నది.